ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికి అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులందరికీ నమస్కారం. సిటీవీలో కొత్త శీర్షిక జనంలో మనం కార్యక్రమానికి స్వాగతం. జనంలో మనం అనే శీర్షికలో మనము మన చుట్టూ జరుగుతున్న విషయాలు, పిల్లల పెంపకంలో ఉన్న పాటించవలసిన జాగ్రత్తలు, ఇలా అనేక అనేక విషయాలను గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాం మరియు తెలుసుకుంటూ ఉన్నాం. ఇవాళ మనం తెలుసుకోబోతున్న అందరికీ ఉపయోగకరమైన అంశం ఏమిటి అని అంటే మ్యారేజెస్. అసలు ఈ మ్యారేజెస్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అనే కారణాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. అమ్మ అమ్మ చెప్పండి, మ్యారేజెస్ పెళ్ళి అనేది ఎన్నో కలలు కానీ కొంతమంది చేసుకుంటూ ఉంటారు, అయితే ఎంత ఆలస్యంగా ఆలోచించి చేసుకుంటున్నారో అంత టైం కూడా నిలవట్లేదు ఆ మ్యారేజ్ రిలేషన్స్ అనేవి, అంత త్వరగా అవన్నీ డివైడ్ అయిపోవడం జరుగుతుంది. ఇది ఎందువల్ల అంటారు, ఏంటి కారణం ఒకసారి వివరించండి. తప్పకుండా అమ్మ. అందరికీ నమస్కారం అండి. జనంలో మనం కార్యక్రమానికి స్వాగతం. పెళ్ళిళ్ళు చేసుకున్నంతకాలం, అంటే ఎంత ఎక్కువగా వెతుక్కుని చేసుకుంటున్నారో అంతకాలం కూడా పటిష్టంగా అయితే నిలబట్టలేదు. బలవంతంగా కొన్నాళ్ళకి ఉండటము, అలా అలా కొన్నాళ్ళు తిట్టుకుంటూ ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్ అవుతూ ఉండటం, ఇట్లాగ మొత్తానికి ఏంటంటే ఫెయిల్యూర్ దిశగా వెళుతున్నాయి ఎక్కువ భాగం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సెపరేషన్ కేసులే చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఏంటి దానికి ఇదివరకటికి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటి, ఎందుకలా అవుతోంది పరిస్థితి అని అంటే మెయిన్గా రెండు కారణాలు చెప్పుకోవచ్చమ్మా. అందులో ఒకటి ఏంటంటే వధూవరుల మధ్య పెద్దగా వయస్సు డిఫరెన్స్ లేకపోవడం, ఇదొకటి. రెండోది ఏంటి అని అంటే ఇగోస్, అంటే భరించడం అనేది తక్కువైపోవటం. నీ గొప్పే ఉంది, నీకు నేనంటే ఇష్టమైతే నేను చెప్పినట్టు విను అని ఇద్దరు అనుకుంటున్నారు, అది వచ్చిన గోళ. అదొకటి, ఎంతవరకు అంటే ఒకరినొకరు గ్రిప్లో పెట్టుకునే ప్రయత్నంలో ఇద్దరు గ్రిప్పు వదిలేస్తున్నారు, అది అది మెయిన్ ప్రాబ్లం. కరెక్ట్గా చెప్పాలంటే ఎక్కువగా వయసు డిఫరెన్స్ లేకపోవడము, ఒక్కోసారి ఒకే సంవత్సరంలో ఉన్నవాళ్ళు వివాహం చేసుకోవటము, అంటే సేమ్ ఏజ్ గ్రూప్ వివాహం చేసుకోవటము, అప్పటికే వాళ్ళకి ఇద్దరికీ కూడా అమ్మాయికి అబ్బాయికి కూడా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి క్లారిటీగా ఉండడము. ఎందుకంటే ఒకప్పటి పెళ్ళిళ్ళు వేరు, వాళ్ళకి ఏం కావాలో క్లారిటీ లేకుండానే పెళ్ళి అయిపోయేది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేసేవారు అని అంటే ఆ అబ్బాయి నడిపించినట్టుగా ఈ అమ్మాయిలు అడ్జస్ట్ అయిపోయేవారు, ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే తెలియదు. అప్పుడు ఒక 18-19 సంవత్సరాల్లో ఏం తెలుస్తుంది, ఒక రకమైన ఆకర్షణ ఉంటుంది తప్ప ఇంకేం ఉండదు. ఆ టైంలో పెళ్ళిళ్ళు చేసేస్తే 20-20లో పెళ్ళిళ్ళు చేసేసిన వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. వాళ్ళకి ఏం కావాలి, జీవితం పట్ల సరైన అవగాహన ఏమిటి, ఏమిటి పరిస్థితి అనేది వాళ్ళకి పెద్దగా తెలియదు. కాబట్టి ఒక నిర్ణయం మీద ఉండరు, సమాజం పట్ల కానీ వాళ్ళ కెరియర్ పట్ల కానీ వాళ్ళ జీవితం పట్ల కానీ పెద్ద నిర్ణయాలంటూ ఏర్పడవు ఇంకా. ఆ సమయంలో పెళ్ళిళ్ళు జరి చేసేసేవారు కాబట్టి అలాగే అడ్జస్ట్ అయిపోయి అలాగే అయిపోయేవారు. దే ఆర్ సక్సెస్ఫుల్ మ్యారేజెస్ మోస్ట్లీ. ఇప్పుడు వరకు వచ్చేటప్పటికి ఏమవుతుంది, 27-28 వచ్చేస్తున్నాయి వధూవరులు ఇద్దరికీ కూడా. వచ్చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఉద్యోగాలు చేసుకుంటూ అప్పుడు వెతుక్కుంటున్నారు. దాంతో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ స్పష్టమైన క్లారిటీ ఉంది వాళ్ళకి ఏం కావాలో. ఆ క్లారిటీని పోనీ ఆ క్లారిటీని ఫాలో అయ్యి చేసుకుంటే అదొక పద్ధతి. అప్పటి వరకు వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు ఎంటర్ అవుతున్నారు, ఇంట్లో వాళ్ళు ఎంటర్ అయ్యి ఈ సంబంధం బాగుంది, ఆ సంబంధం బాగుంది, ఏదో ఒకటి చేసుకోండి, ఇది చేసుకోండి, అది చేసుకోండి, అలా మొత్తానికి ఏదో వరద పెట్టి మొత్తాన్ని పెళ్లి చేస్తున్నారు. ఎక్కడో దగ్గర ఏదో ఒక పాయింట్లో వీళ్ళు కూడా బెండ్ అయి పెళ్లి చేసుకుంటున్నారు. ఆ బెండ్ అయి పెళ్లి చేసుకోవడం అనేది బెండింగ్ ఎంతసేపు ఉంటుంది, ఎక్కువ కాలం ఉండదు, అది ఎప్పుడో ఒకప్పుడు స్ట్రైట్ అయిపోతుంది. ఆ స్ట్రైట్ అయిపోయిన తర్వాత ఇంక వాళ్ళు అడ్జస్ట్ అవ్వడం అనేది చాలా కష్టం, అడ్జస్ట్ అవ్వడం అనేది కష్టం.
వీళ్ళకి అన్ని రకాలైనటువంటి ఆలోచనలు అన్ని రకాలైనటువంటి ఊహలు ఇవన్నీ కూడా మెచ్యూరిటీ స్థాయికి వచ్చేస్తాయి. భార్య అంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి, మన బాధ్యతల్లో ఇలా షేర్ చేసుకోవాలి, మన పద్ధతుల్లో ఇలా షేర్ చేసుకోవాలి, మన ఇంటి బాధ్యతల్ని ఇలా షేర్ చేసుకోవాలి, ఇలా అబ్బాయికి ఉంటాయి. అమ్మాయికి కూడా ఎలా ఉంటాయి, భర్త అంటే నన్ను ఇలా అర్థం చేసుకోవాలి, ఇలా గౌరవించాలి, నా వాళ్ళని ఇలా చూడాలి, నన్ను ఇలా చూడాలి, ఈమెకి ఒక క్లారిటీ ఉంటుంది. ఈ అమ్మాయికి ఒక క్లారిటీ ఉంటుంది, అబ్బాయికి ఒక క్లారిటీ ఉంటుంది. ఇద్దరు ఒకే దారిలోకి వచ్చి ఎవరో ఒకరిని ఎవరో ఒకరి పద్ధతిలోకి రెండో వాళ్ళు వచ్చే పరిస్థితులు చాలా తక్కువ ఉంటాయి. కాంప్రమైజ్ అనేది అవ్వకుండా తక్కువ ఉంటాయి. తక్కువ ఉండి నువ్వేమైనా పోషిస్తున్నావా ఏంటి, నేను కావాలంటే నా క్షణాల్లో నాకు మంచి ఉద్యోగం వస్తుంది, నేను కూడా హ్యాపీగా నేను నా కాళ్ళ మీద నేను నిలబడగలను, నీ గొప్ప ఏంటి అని అమ్మాయి ఉంటుంది. నిలబడితే నిలబడి ఎవడకు కావాలి, నీ గొప్ప ఏంటి, నాకు నీకంటే మంచి అమ్మాయి వస్తుందో నా అబ్బాయి అంటాడు. ఇట్లాగా అన్నా అనకపోయినా బయటికన్నా అనకపోయినా చర్యల ద్వారా బయటకు వచ్చేస్తాయి, ఎక్కువ కాలం దాగవు. ఈ అడ్జస్ట్మెంటు కమిట్మెంట్ రెండూ లేవు వివాహంలో. చాలా అంటే అలా తెగిపోయే వివాహాల్లో, అన్నింట్లో కాదండి, పొరపాటుగా అర్థం చేసుకోవద్దు, తెగిపోయే వివాహాల్లో అడ్జస్ట్మెంట్ కమిట్మెంట్ రెండు తగ్గిపోతాయి. ఆ రెండు లేని లైఫే లేదు. ఎన్నో విషయాల్లో మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది కంపల్సరీగా. అది వాళ్ళకి అర్థమయ్యే నాటికి వాళ్ళకి జీవితంలో ఏం మిగలదు, అది డిఫరెంట్ ఇష్యూ. కానీ ఎందుకు విడిపోతున్నారు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అన్నదే మన ప్రస్తుతం టాపిక్ కాబట్టి, ఎక్కువ భాగం ఇరువురికి లైఫ్ పట్ల ఫుల్ క్లారిటీ ఉండడం వల్ల, ఆ క్లారిటీకి ఎదుటి వాళ్ళు మ్యాచ్ కాకపోవడం వల్ల విడిపోతున్నారండి. ఎక్కువ భాగం అబ్బాయి అడ్జస్ట్ అయితే అమ్మాయి అవ్వదు, అమ్మాయి అయితే అబ్బాయి అవ్వదు. ఎవరైనా ఓ రెండు మెట్లు దిగి వస్తే రెండో వాళ్ళు ఆధిపత్య పోరులో ఉంటారు. దీంతో ఏమవుతుంది అని అంటే, నాకేం తక్కువ అంటే నాకేం తక్కువ, మా అమ్మ చెప్పిందని నిన్ను ఒప్పుకున్నాను కానీ లేదా నువ్వేంటే నాకు అంటాడు అతను. అది మాట పడే స్థితిలో ఆ పిల్ల ఉండదు. పోతే పో, నాకేంటి అవసరం, నీకే అంత పెళ్ళం అవసరం లేనప్పుడు నాకు నువ్వెందుకు, ఏళవతలకి అంటుంది. అంటే నువ్వు నాకు కావాలి అనే సున్నిత భావం మరి లేదు అక్కడ. నువ్వు లేకపోతే నాకు లైఫ్ లేదు అనే ప్రేమ బంధం అవతల ఉండదు. అందువల్ల ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్స్లోనే జీవితాలు ఖాళీ నాశనం అయిపోతున్నాయి. ఈ క్యాలిక్యులేషన్స్ వల్లే వివాహాలు ఫెయిల్ అవుతున్నాయి. అదే ఫెయిల్యూర్స్ కూడా ఎక్కువ చదువుకున్న వాళ్ళ మధ్య వస్తుంటాయి. ఫుల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు అందులోనే వస్తాయి. ఫుల్ కంప్లీట్లీ ఎడ్యుకేటెడ్, కంప్లీట్లీ అన్నీ తెలిసిన వాళ్ళు, సర్వసాధారణమైనటువంటి ఫోర్త్ క్లాస్ మిడిల్ క్లాస్ వాటిల్లో రావు, వచ్చినా అడ్జస్ట్ అయిపోతారు. ఎందుకు అని అంటే జీవితం అంటే ఏమిటో వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి, అంత సులభంగా ఆల్టర్నేటివ్స్ ఉండవు కాబట్టి. ఈ ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత చదువుకొని నెలకో 100,000 రూపాయలు అబ్బాయి తెచ్చుకుంటాడు, నెలకో 60, 70, 80 లక్షలు ఈఎంఐ తెచ్చుకుంటుంది, అదే నెలకో 2 లక్షలు ఇంట్లో వచ్చి పడుతుంటే వీళ్ళకి దేని మీద ఉండదు వీళ్ళకి. అంటే వీళ్ళు అనుకున్న స్థాయికి ఆ అబ్బాయి ఎప్పుడు మ్యాచ్ కాలేదో వీళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది అమ్మాయికి. అమ్మాయి ఆ అబ్బాయి అనుకున్న స్థాయికి అమ్మాయి ఎప్పుడు ఇంట్రెస్ట్ అవ్వలేదో ఈ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ విడిగిపోతుంది. ఈ రకంగా అబ్బాయి అమ్మాయి కూడా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళని ఎంతకాలం అని కల్పించగలుగుతాం, కల్పించలేం. ఈ కల్చరల్ డిఫరెన్సెస్ ఉండకపోయినా ఒక రకమైనటువంటి మెంటల్ డిఫరెన్సెస్ చాలా ఎక్కువైపోతాయి. మనుషులు ఒకే కప్పు కింద ఉంటారు కానీ ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంలో ఉంటారు, అలా కొంతకాలం ఉంటారు. ఒక బిడ్డ పుడుతుంది, పుట్టడానికి కూడా ఇప్పుడు ఆలోచన లేదు. ఈసారి మనం ఒక 4 ఇయర్స్ 3 ఇయర్స్ అయిన తర్వాత కందామని అబ్బాయి అంటాడు, లేదు ముందు కనేసి కొంచెం మనం ఫ్రీ అయిపోతే మనం చాలా పనులు చేసుకోవచ్చు అని అమ్మాయి అనుకుంటుంది. అంటే బిడ్డలు కలగడాన్ని ఒక మధురానుభూతిగా భావించే కాలం మెల్లిమెల్లిగా దాటేస్తుంది. ఎందుకు దాటేస్తుంది అంటే డ్యూ టు ఏజ్. ఒక 20-22 సంవత్సరాల వయసులో కొత్తగా పెళ్ళై గర్భం ధరించిన అమ్మాయికి ఉండేటటువంటి నూతనత్వము, ఉత్తేజితమైనటువంటి మనస్సు, ఒక కొత్త ఆలోచనలు, కొత్త ఒక ఆరాటం, ఇవన్నీ కూడా 30ల్లో ఉండవు. ఎందుకంటే అక్కడ లాట్ ఆఫ్ డిఫరెన్స్ టు డూ విత్ ఏజ్. దానివల్ల ఏమవుతుంది అని అంటే బిడ్డలు కూడా క్యాలిక్యులేషన్ అవుతారు.
ఇప్పుడు ఈ సంవత్సరం మనం బిడ్డల్ని కన్నాము బేబీని తీసుకున్న కన్సీవ్ అయ్యాము అంటే ఇంక ఇక్కడి నుంచి 1 ఇయర్ వరకు మనం డెవలప్మెంట్ ఆగిపోతుంది. మనం ఏం చేయాలి? నువ్వు నీ డెవలప్మెంట్ ఆగదు, నాది ఆగిపోతుంది. ఎక్కడైతే నీది నాది అన్న ఐడియా కాపురంలో వస్తుందో అక్కడితో డిఫరెన్స్లు వచ్చేస్తాయి చాలా. అట్లాగే ఇంట్లో వాళ్ళ కోసమో బయట వాళ్ళ కోసమో మొత్తానికి పెళ్ళైన 2 ఏళ్లకో 3 ఏళ్లకో వీళ్ళకి 30 వచ్చేస్తున్నది డాక్టర్ చెప్తారనో ఏదో ఒకటి మొత్తానికి అంగీకరిస్తారు. ఇట్లా కుటుంబ సంబంధాలన్నీ క్యాలిక్యులేషన్స్తో నిండిపోవడం వల్లే ఏదో ఒకనాడు ఫట్మన్ తెగిపోతాయి. అంతకు మించి మరి ఇంకేమీ లేదు. ఆ అబ్బాయికి అబ్రాడ్ ఛాన్స్ వస్తుంది, ఈ అమ్మాయికి వెళ్ళాలని ఉండదు. ఈ అమ్మాయికి వచ్చిందంటే ఆ అబ్బాయికి అంగీకరించాలని ఉండదు. అంటే ఇవి ముందుక వెనక్క అన్నది కాదు, కానీ మెచ్యూరిటీ అంటే కంప్లీట్ అయిపోయినటువంటి క్యాలిక్యులేషన్స్ తాలూక ప్రాబ్లం ఇది. అంతే కదా, ఇప్పుడు ప్రతిదానికి ఒకరికి దారి తెలిసి రెండో వాళ్ళకి అంతగా తెలియకపోతే అనుసరించుకుంటూ వెళ్ళిపోవడంలో సుఖం ఉంది. అంతే కదా, ఒకరికి డ్రైవింగ్ తెలుసు, ఇంకొకళ్ళకి రాదు పెద్దగాను. ఏదో గేర్ లేయడం అది తెలుసు, కానీ ట్రాఫిక్లోకి వెళ్ళడం రాదు. సో డ్రైవింగ్ వచ్చిన వాళ్ళతో వెళ్ళిపోవాలి. డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు మాత్రం ఒక్కళ్ళే ఉన్నారనుకో, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ చాలా కాలం హాయిగా ఉంటుంది. ఇద్దరు ఎక్స్పర్ట్ డ్రైవర్లు అయిపోతారు కొంతకాలానికి. అయిపోయిన తర్వాత ఏమవుతుంది అని అంటే, నువ్వు వెళ్ళిందే రాంగ్, నేనైతే ఇంకా బాగా డ్రైవ్ చేద్దును అని రెండో వాళ్ళకి అనిపిస్తుంది. సో డిఫరెన్సెస్ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఇటువంటి వ్యవహారాల్లో చిక్కుకున్న మనస్తత్వాలు ఉన్న మనుషుల మధ్య మాత్రమే డిఫరెన్స్లు ఎక్కువ వస్తాయి. అందరికి పెళ్ళైన ప్రతి వాళ్ళకి రావు. ఇలాంటి మనస్తత్వాలు ఎక్కడైనా ఉంటే వాళ్ళకి ఎక్కువగా డిఫరెన్స్లు వచ్చే ఛాన్స్ ఉంది. సో వివాహ బంధం అనేది ఒకసారి మనం పెళ్ళి చేసుకున్నాము అంటే కష్టమో నష్టమో ఇరుక్కునో ఒప్పుకునో నొచ్చుకునో ఏం చేసో మొత్తం మీద కలిసి ఉండాలి అనే పద్ధతిలో లైఫ్ని స్టార్ట్ చేసుకోవడం అనేది జరిగితే అంత వేగం విడిపోరండి. అలా కాకుండా విడకపోతే ఇంకోటి ఏంటి, నష్టం ఏంటి, నేను నా మీదే అంత దినిగా ఉన్నప్పుడు నేనెందుకు అంగీకరించాలి అని అమ్మాయి అనుకున్నప్పుడు, అసలు అందరు అన్నారు కాబట్టి ఈ అమ్మాయిని చేసుకున్నాను కానీ నాకేంటి ఈ అమ్మాయి ఏంటి అసలు మ్యాచింగే కాదు అని అనుకునే అబ్బాయికి ఎక్కువ కాలం మైత్రి అనేది ఉండదు. అందులో ఎంత చూసుకున్నా సరే ఆ డిఫరెన్స్ వచ్చేస్తుంది. అంచేత ఎవరికి ఇవ్వాల్సిన విలువ, ఎవరికి ఇవ్వాల్సిన గౌరవము జంటలో పరస్పరం ఇచ్చుకున్నప్పుడే ఎక్కువ కాలం గౌరవంతోనే ప్రేమ, ప్రేమతోనే సాన్నిహిత్యం ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి. ఒకదాన్ని విడిచి ఒకటి ఉండవు. ఇప్పుడు సక్సెస్ఫుల్గా కాపురాలు చేసుకుని 40-50 ఏళ్ళు అయిపోయిన వాళ్ళని ఎవరినైనా కదిలించి అడిగితే ఇదే చెప్తారు, ఆవిడకి ఇచ్చిన గౌరవం ఆవిడకి ఇస్తాను, నాకు ఇచ్చిన గౌరవం నాకు ఇస్తుంది, ఎవరి మటుకు వాళ్ళం, ఆవిడ లేకపోతే నేను ఉండలేను, నేను లేకపోతే ఆవిడ ఉండలేదు. ఆ రకమైన స్నేహం ఎప్పుడు ఏర్పడుతుందంటే ఇద్దరి మధ్య స్నేహం ఉన్నప్పుడు. ఈ ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో క్యాలిక్యులేటెడ్ పర్సన్స్కి స్నేహాలు ఉండవు. ఇంకా క్యాలిక్యులేషన్సే, ప్లస్ మైనస్ ఇంటూలు భాగహారాలు ఇవే ఉంటాయి, అంతా క్యాల్కులేటర్ అయిపోతుంది. అంటే ఫ్యామిలీ ఇస్ క్యాల్కులేటర్. అటువంటిది ఎక్కువ కాలం ఉండదు. బ్యాటరీ ఉన్నంతకాలం పనిచేస్తుంది, అది అయిపోగానే ఆగిపోతుంది. అందువల్ల 10 కాలాల పాటు జీవితాంతం భాగస్వామి, ఒక్కరితోనే జీవితం నడుపుకోవటం అనేది అలవాటు చేసుకోవడం సర్వత్రా శ్రేయస్కరం. తర్వాత మనుషుల సంస్కృతికి కూడా చాలా ముఖ్యమైన అంశం కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మన తరువాత తరం మనతోనే ప్రారంభం అవుతుంది కాబట్టి మనమే ఇంత ఫికిల్డ్గా ఉంటే మిగతాది ఎలాగా, మనమే అడ్జస్ట్ అవ్వకపోతే మన పిల్లలకేం నేర్పిస్తాం, మనమే సరిగా అర్థం చేసుకోకపోతే మన పిల్లలకి ఏం అర్థమవుతుంది అన్న ఆలోచనతో ఎంతో కొంత అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్తే తప్ప అడ్జస్ట్మెంటు, కమిట్మెంటు, కాంప్రమైజేషను లేని లైఫ్ లేనే లేదు. దీన్ని గుర్తిస్తే ఏజెంట విడిపోదు, గుర్తించకపోయిన వాళ్ళని ఎంతకాలమో కలిపి ఉంచలేము. ఇది ఒక్కటే కారణం విడిపోవడానికి కూడా. వివాహ బంధాలు ఎలా ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎదుర్కొనవచ్చు అని మీరు ఇచ్చిన ఈ వివరణ అనేది ఇవాళ చాలామందికి అవసరం అవుతుందమ్మా. బాగుంది, ధన్యవాదాలు. తెలుసుకున్నారు కదండి, వివాహ బంధం అనేది బలంగా ఉండాలంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా అవసరం. మరి ఒక మంచి వివరణ ఉన్న అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నమస్కారం.